ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం యోబు గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాలు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు. నేను నమ్ముకున్న దేవుడు ఎవరంటే భూమి మీద వర్షాన్ని కురిపించువాడు. రెండవది, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. భూమి మీద వర్షం కురిస్తే 2-3 లాభాలు ఉన్నాయి. భూమి శాంతగిలతాది. 2, భూమి లోపలున్న నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ఆ రీతిగా 3వది, భూమి మీద వర్షం కురిస్తే పంటలు కూడా పండుతూ ఉంటాయి. బైబిల్లో చెప్పబడిన మాట, దేవుడు భూమి మీద వర్షమును కురిపించువాడు. భూమి మీద వర్షాన్ని కురిపిస్తే భూమి శాంతగిల్లుతుంది. 2, భూమి లోపటున్న నీటి మట్టం పెరుగుతూ ఉంటుంది. 3, భూమిలో ఉన్న విశేషం ఏమిటంటే వర్షం కురవడం వలన భూమి తాను కోల్పోయినటువంటి సారాన్ని తిరిగి సంపాదించుకుంటుంది కొత్త నీటి ద్వారా. ఈ 3 ప్రయోజనాలు భూమి మీద వర్షం కురవడం వలన జరుగుతుంది. రెండవది, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు ఆయనే. పొలముల మీద నీటిని ప్రవహిస్తే భూమి మీద రకరకములైన పొలాలు, పంటలు రైతులు వేస్తూ ఉంటారు. ఆ పంటలన్నీ పండుతూ ఉంటాయి. పంటలు పండితే ఆ రైతులకు సమృద్ధి అయిన ఫలసాయము వస్తుంది. ఫలసాయం వచ్చినట్లయితే ఏ పట్టణంలో పంటలు పండి ఫలసాయం వస్తుందో ఆ పట్టణంలో కరువు ఉండదు. ప్రజలు సుభిక్షంగా ఉంటారు. పట్టణంలో కరువు లేదు. పట్టణం సుభిక్షంగా ఉంది అంటే పట్టణంలో అల్లరులు, హత్యలు, అరాచకాలు, దొంగతనాలు, అక్రమాలు, అన్యాయాలు ఇవి ఏవి ఉండవు. ఒకవేళ పట్టణంలో వర్షం లేకపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే ఆ ప్రాంతం కరువు ఏర్పడుతుంది. కరువు వస్తే ప్రతి వారికి జీవనం కష్టమవుతుంది. వారు జీవించటానికి ఏదో తప్పుడు పని చేయాలి. దొంగతనమో, హత్యో, నేరాలో, అఘాయిత్యాలో, అక్రమాలు చేసి బ్రతకాలి. పట్టణం అంతా కూడా అలజడితో నింపబడుతుంది. పట్టణం అంతా అరాచకాలతో నింపబడుతుంది. అందుకని దేవుడు పట్టణం సుభిక్షంగా ఉండటానికి, పట్టణంలో ఉండేటటువంటి అల్లరులు నిశ్శబ్దం అవటానికి దేవుడు పొలముల మీద ఆయన ప్రవాహమును, నీటిని ప్రవహింపచేస్తాడు. భూమి మీద వర్షాన్ని కురిపిస్తాడు. ఆ రీతిగా భూమి మీద నివసించే జీవరాశులు, భూమి మీద నివసించే మనుషులు, భూమి మీద నివసించే ప్రతి క్రిమికీటకాదులు వాటి పోషణ నిమిత్తమై ప్రభు ఆకాశం నుండి వర్షమును కురిపించే దేవుడు ఆయన. ఈ రోజున మనంతటా మనం పోషించబడలేం, బ్రతకలేం. ప్రపంచంలో జీవించే ప్రతి మనిషికి, ప్రతి మనిషి మనుగడకు ఆధారము దేవుడే. ఆ సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడ్డ ప్రతి బిడ్డ విషయంలో ఆయన కృప చూపెట్టి వర్షము కురిపించి వారి పైరుల మీద, పొలముల మీద నీటిని ప్రవహింపచేసి దేన ఫలసాయమునిచ్చి పట్టణం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేటట్లు ప్రభు సహాయం చేస్తాడు. అయితే ప్రజలు ఈ రోజున ఇబ్బందికరమైన జీవితం జీవించటానికి కారణం, మనుష్యునికి ప్రశాంతంగా బ్రతకనిచ్చే దేవుని మీద ఆలోచన లేక. ఒకసారి బైబిల్లో కాకుండా గూగుల్లో చెప్పబడిన మాట ఏమిటంటే ప్రతి మనిషి ఉదయం తెల్లవారినప్పటి నుండి రాత్రి పడుకునేటంత వరకు 70,000 ఆలోచనలు మనుషుల్లోకి వస్తూ ఉంటాయి. 70,000 ఆలోచనలు. ఆ ఆలోచనల్లో చెడ్డవి, మంచివి, ఇతరులకు మేలు చేసేవి, ఇతరులకు కీడు చేసేవి, తనకు తాను మేలు కలిగించేవి, తనకు తాను కీడు కలిగించేవి, సంతోషాన్ని కలిగించేవి, దుఃఖాన్ని కలిగించేవి, రకరకాలు. 70,000 ఆలోచనల్లో మనుషులు వారి పరిస్థితిని బట్టి చెడ్డ వాటిని ఎన్నుకుంటారు. కొందరైతే మంచి వాటిని ఎన్నుకుంటారు. మంచి వాటిని ఎన్నుకునే వ్యక్తి దేవుని నిజంగా కలిగిన వ్యక్తి. మంచి ఆలోచనలు ఎన్నిక చేసుకుంటాడు. దేవుడు లేని వ్యక్తి చెడ్డ ఆలోచనల్ని ఎన్నిక చేసుకుంటాడు. ఒక వ్యక్తి తన జీవితం చెడిపోవటానికి ఒక మనిషి కంటే ఆలోచనలే చాలా ప్రాముఖ్యమైనవి. మనం ఆలోచించేటప్పుడు మన ఆలోచన సరైనదా కాదా అని ఆలోచించాలి. నేను ఆలోచించేటప్పుడు అది నాకు కీడా మేలా? నేను ఆలోచించేటప్పుడు నా ఎదుటి వ్యక్తికి అది కీడా మేలా? నేను ఆలోచించేటప్పుడు ఎవరికైనా అది ఉపకారమా అపకారమా అని ఆలోచించాలి. ఆ రీతిగా ఆలోచన విధానం మనలో సరి లేకపోతే నిజంగానే మనము చెడిపోయిన వారం అవుతూ ఉంటాం. ఒక్కసారిగా చెడిపోము. చాలా ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చెడుకి చెడే తోడవుతూ మనల్ని పూర్తిగా చెడ్డవారిని చేస్తాయి. మనం ఆలోచించే ఆలోచన ఎప్పుడు మంచిగా ఉండాలి. అందుకని ప్రభు ఒక మాట చెప్పాడు, మీ ఆలోచనల వంటివి కాదు నా ఆలోచనలు, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు అని ప్రభు చెప్పాడు. అంటే నేను ఆలోచించేటప్పుడు ఈ ఆలోచన ప్రభుకి తగినదేనా, ప్రభు కూడా ఈ రీతిగా ఆలోచిస్తాడా అనేటటువంటి ఆలోచన మనకు ఉండాలి. నేను తలంచేటప్పుడు ప్రభు కూడా ఈ రీతిగా తలస్తాడా అని నేను ఆలోచించాలి. నా ఆలోచనలు కానీ నా తలంపులు కానీ ప్రభుల వారికి అయిష్టమైతే నేను వేరొక మార్గంలో నడిచినట్టే, దేవుని మార్గాన్ని విడిచిపెట్టినట్లే. కాబట్టి ప్రభు పిల్లలు ఎప్పుడు కూడాను మంచి ఆలోచనలు ఆలోచించాలి. ఆ మంచి ఆలోచనలేవో వెతికి వెతికి నేను దాన్ని పట్టుకోవాలి. ఆ రీతిగా పట్టుకొని ఆ మంచి ఆలోచన ఆలోచించే వ్యక్తిగా నేను మారాలి.